హే గైస్, వెల్కమ్ టు శ్రీదేవిస్ హెల్దీ బాస్కెట్. ఈరోజు మనం హెల్దీ టేస్టీ ఐటమ్ అయిన చిలకడ దుంపలను కుండలో, అది కూడా నీరు లేకుండా, ఎలా చక్కగా ఉడికించుకోవాలో, ఎలా టేస్టీగా చేసుకోవాలో చూద్దాము. చిలకడ దుంపలను శుభ్రంగా క్లీన్ చేసుకుని తుడిచి ఇలా కుండలో ఉదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకోవాలండి. చిలకడ దుంపలో బీటా కెరటిన్, విటమిన్ ఈ, సి, బి6, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇలాగా అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలాగా చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా. ఇలా మధ్య మధ్యలో ఫోర్క్ సహాయంతో ఒకవైపు నుంచి రెండో వైపుకి తిప్పుకుంటూ ఉండాలి. దానివల్ల రెండు వైపులా చక్కగా ఉడుగుతుంది అన్నమాట. ఈ చిలకడ దుంపలు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. అంటే అవయవాల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ని తగ్గించి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుందండి. ఈ చిలకడ దుంపలు షుగర్ ఉన్న వాళ్ళకి వరమనే చెప్పాలండి. బంగాళదుంపల స్థానంలో ఈ చిలకడ దుంపలను చక్కగా తినవచ్చు. మరి ముఖ్యంగా ఇందులో బీటా కెరటిన్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో విటమిన్ ఇ తయారు చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి అయితే చాలా ఆరోగ్యం అండి. వారి యొక్క కంటి చూపు మెరుగుపడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలా అన్ని రెండో వైపుకి తిప్పిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఇలా ప్రతి 5 నిమిషాలకి ఒకసారి మూత తీసి ఒకవైపు నుంచి రెండో వైపుకి మార్చుకుంటూ ఉండాలి. లేకపోతే కనుక మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇందులో ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి ఇది. ఇవి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవడానికి అవసరమైన వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుందండి. చూడండి, ఇప్పుడు చక్కగా ఉడిగిపోయాయి కదా. ఫోర్క్తో గుచ్చితే ఉడిగిపోతాయి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుందాం.